మహాగణాధిపతృ్యో నమ ఓం శ్రీమాత్రే పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం అనిమాది అనిమాదివిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులందరికీ కూడా ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వార ఫలితాల్లో పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అందులో ముఖ్యంగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే రాహువు కేతువు మేష మరియు తులారాసుల్లో ఉన్నారు వృషభ రాశిలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మకరంలో బుధ చంద్రులతో ఈ వారం ప్రారంభమై ఆ యొక్క చంద్రుడు ఈ వారం రోజుల్లో మేషం వరకు చేరుకుంటాడు అదేవిధంగా కుంభరాశిలో రవిశనులు మీనంలో గురుశుక్రుల యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటివి కలిసి రానున్నాయి అనేటువంటి అనేకమైన విషయాలు మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వార ఫలితాల్లో పంతొమ్మిదవ తేదీ ఏదైనా ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది ఇరవై ఇరవై ఒకటి తేదీలు కాస్త సంతాన సంబంధించిన రాజకీయ సంబంధించినటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఇరవై రెండు ఇరవై మూడో తేదీలుగా నేను చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటంటే ఇక్కడ అప్పు లభించడం అలాగే కొన్ని కోర్టు కేసు వ్యవహారాలకు సంబంధించిన క్లియర్ అవ్వడం సూచిస్తున్నాయి ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు మాత్రం మీకు ఇక్కడ చూసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ కాంబినేషన్లో ప్రధానంగా మీరు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు పార్ట్నర్స్తో కావచ్చు బిజినెస్ పార్ట్నర్స్తో కావచ్చు చాలా కీలకమైనటువంటి సమయం ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు అలాగే మీ జీవిత భాగస్వామి సహాయంతో కాస్త విదేశాలకు వెళ్ళడానికి లేదా మీ జీవిత భాగస్వామికి విదేశాలకు వెళ్ళి జాబ్స్ చేయడానికి అనుకూలమైనటువంటి స్థితి అదేవిధంగా మీకు బయట దేశాల్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ ఏదైనా కొన్ని టైప్స్ కావచ్చు ఉద్యోగ అవకాశాలు కావచ్చు వచ్చేటువంటి సమయం ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే లగ్నంలోకి ఉన్నందుకు కొంతవరకు వైరాగ్యంగా కొన్ని వేటి మీద ఇంట్రెస్ట్ అయినట్టుగా ఉంటూ ఉంటుంది అలాగే ధన సంబంధించిన కాంబినేషన్స్ అంటే ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంది ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ సిబ్లింగ్స్తో గతంలో ఏర్పడినటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో క్లియర్ అవుతాయి రాజకీయ నాయకులు కొంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది రాజకీయ పరంగా కానీ క్రియేటివ్ ఫీల్డ్లో సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారు కానీ జాగ్రత్తగా ఉండాలి వివాహ సంబంధించిన నిర్ణయాలు ఇరవై నాలుగు ఇరవై తేదీలు అసలు తీసుకోకుండా దయచేసి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా ప్రధానంగా పద్నాలుగో తేదీ కాస్త జాగ్రత్తగా సారీ ఇరవై రెండు ఇరవై మూడో తేదీ కాస్త జాగ్రత్తగా ఉండండి వాహనాలను వెళ్ళేటప్పుడు అలాగే ఉద్యోగ అవకాశాలు చాలా చక్కటి అవకాశాలు వస్తాయని ఎటువంటి సందేహం లేదు మీకు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు వెక్స్ అయిపోతూ ఉంటారు ఎందుకు అంటే కారణం ఇక్కడ కేతువు యొక్క ఎనర్జీ ఆ రకంగా పనిచేస్తుంది అంటే కేతువు యొక్క అనుగ్రహం కావాలి మీకు గణపతి యొక్క అనుగ్రహం కావాలి కేతు గణపతి ఇద్దరి యొక్క పాజిటివ్ ఎనర్జీ అనుగ్రహం కనుక మీకు వచ్చినట్లయితే ఆ వైరాగ్య సంబంధించిన దాని నుంచి బయటపడతారు కాబట్టి మీరు చేయాల్సినవి ఏమిటంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే కూడా కూర్చొని గణపతిని ధ్యానించుకోండి మెడిటేషన్లో గణపతిని ధ్యానించండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క వార ఫలితాలు దీంతోపాటు ముఖ్యంగా మన జీవితాలని మార్చుకోవడానికి మనం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవ్వడానికి ఇంకా ఏం తెలుసుకోవాల్సింది అసలు ప్రతి ఒక్కరు కూడా అంటే ముఖ్యంగా మీ అదృష్టం కానీ అదేవిధంగా మీరు తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని కర్మలు కానీ పాస్ట్ లైఫ్లోవి ఈ జన్మలోకి అవి వస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి మన శాస్త్రం అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది అందుకే ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని తెలుసుకుంటారో అయ్యో మన నేను తెలుసో తెలియక ఇబ్బంది పెట్టాను ఈ జన్మలో అయినా నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటాను ఎందుకంటే ఒక్కొక్కసారి అది ఆ కర్మలు మీ వరకు ఉంటే ఒక్కొక్కసారి మీ కుటుంబానికి మీ యొక్క వంశానికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి పొరపాటును కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనే ఒక స్పృహ తెలుస్తూ ఉంటుంది అయితే ఇందులో ప్ర ప్రధానంగా గోచార ఫలితాలతో పాటు మీ జన్మజాతకం ముఖ్యంగా పరిశీలన చేసుకోవాలి దాంట్లో మీరు ఎదగడానికి గల గ్రహస్థితి ఉంటుంది అదేవిధంగా మీరు ఏం చేస్తే లైఫ్లో చక్కగా మంచి సక్సెస్ రూట్లోకి వెళ్తారు ధనం ఏ రూపంలో మీకు రానుంది ఎప్పుడు రానుంది ఏ ఏ సందర్భాల్లో మీకు ధన సంబంధించిన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మిమ్మల్ని మీకు సహకరించే వాళ్ళ స్థానం కానీ అలాగే మీ ప్రయత్నాలు ఏ మార్గంలో వెళ్తే మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయని కానీ మీ విద్య ఆస్తులు మానసిక పరిస్థితి సంతాన సంబంధించిన వివాహ సంబంధించిన విషయాలు కానివ్వండి అదేవిధంగా మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ ఎక్కడున్నాయి మీకు హైయర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది అసలు ఉందా లేదా లేకపోతే ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ధనయోగాలు బాగా ఉన్నాయా ఇన్వెస్ట్మెంట్స్ విషయం కానివ్వండి వివాహ జీవితం సంబంధించిన విషయాలు కానివ్వండి వ్యాపార సంబంధించిన విషయాలు కానివ్వండి ఇవన్నీ కూడా మీరు ఏ రూట్లో వెళ్తే ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది కొంతమందికి చాలా వ్యాపారాలు కలిసి వస్తాయి ధనయోగాలు నడిచేటప్పుడు అలా ఏ ఏ వ్యాపారాలతో మీ ధనయోగం కనెక్ట్ అయ్యి ఉంది అలాగే ఏ సమయంలో మీరు వివాహం చేసుకుంటే మంచిది ఏ సమయంలో చేసుకోకూడనటువంటి సమయం ఇప్పుడు ఒక్కోసారి చూడండి జాతచక్రం చూస్తే ఎటువంటి దోషాలు ఉండవు వివాహంలో కానీ చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటాడు ఎలాంటి తినకూడని పదార్థం తింటే మనకు ఎలా ఇబ్బంది వస్తుందో తినకూడని సమయంలో తింటే మనకు ఎలా ఇబ్బంది వస్తుందో అలాగే చేసుకోకూడని సమయం చేసుకునే సమయాలు ఇలా ఉంటాయి అది వ్యాపారం కావచ్చు వివాహం కావచ్చు ఎనీ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా అవన్నీ కూడా మీ జన్మజాతకంలో ముఖ్యంగా ఉంటాయి కాబట్టి ఎప్పుడూ కూడా అన్నిటికంటే ముఖ్యంగా మీ జన్మజాతకం చూసుకోవాలి మరి జన్మజాతకం ఇంత ముఖ్యమైనప్పుడు ఈ గోచార ఫలితాలు ఎందుకు చూసుకుంటున్నాము అనేటువంటి సంశయం మనకి సందేహం వస్తూ ఉంటుంది దానికి ఏమిటి అంటే ముఖ్యంగా గోచారం అనేటువంటిది బయట ఉన్న వాతావరణం లాంటిది మనం ఎన్ని ప్లానింగ్స్ చేసుకుంటున్నా కూడా బయట ఉన్న వాతావరణం కనుక మనకు సహకరించట్లేదు అనుకోండి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒడియాలు ఎండబెడదాం అనుకున్నాం అనుకోండి బయట వర్షం పడుతుంది ఎలా ఎండబెడతాం నెక్స్ట్ డేకి షిఫ్ట్ చేసుకుంటాం అదేవిధంగా మనం ఏదైనా ఒక మార్కెట్లో ఒక ప్రోడక్ట్ని ప్రవేశపెడుతున్నాం ఆ ప్రోడక్ట్కి ప్రస్తుతం మార్కెట్ లేదు ఒక మూడు నెలలు ఆరు నెలల తర్వాత ఉంది లేదా ఆ ప్రోడక్ట్ అలా రిలీజ్ చేస్తే మార్కెట్ ఉండదు దాన్ని ఇంకో రకంగా రిలీజ్ చేయాలి సో ఇవన్నీ సర్కంస్టెన్స్ చూసుకొని మనం రిలీజ్ చేస్తూ ఉంటాం అదేవిధంగా కాలాన్ని ట్రాఫిక్ని సమయాన్ని మార్కెట్ని ఆధారం చేసుకొని మన ప్రయత్నము బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా అయితే మ్యాచ్ చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ జన్మజాతకము ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి వార ఫలితాలు కావచ్చు పక్ష ఫలితాలు కావచ్చు మాస ఫలితాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి రెండింటినీ చూసుకుంటూ ఆ యొక్క నవగ్రహాల అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ